వితలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడిదై ఉండాలి. మే ఐ కమ్ ఇన్? కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి పేరు తర్వాత తక్కువని గుర్తొచ్చే పేరు మన్నెమల సుకుమారెడ్డి పేరే. కావలి షాడో ఎమ్మెల్యే అనేంత పేరు తెచ్చుకున్నారు. 2014-2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపులో కీలకంగా వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లా వైఎస్ఆర్సీపీలో ఓ సంచలనంగా మారారు. ఎమ్మెల్యే అండదండలతో దూకుడు రాజకీయాలు నేర్పారు. ఒకనొక దశలో ప్రత్యర్థి పార్టీ టీడీపీని మట్టి గరిపించారు. ఇక సమస్యలు సెటిల్ కావాలన్నా అధికారుల బదిలీలు, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల పదవుల ఎంపిక వరకు సుకుమారెడ్డి నిర్ణయమే ఫైనల్ అనేంతగా ఎదిగారు. సమాంతరంగా 4 రాళ్లు వెనకేసుకోవడంలోనూ విజయం సాధించారు. రియల్ ఎస్టేట్ లో అడుగుబెట్టి అనేక అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఎమ్మెల్యే అండతో దౌర్జన్యాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా రాజకీయాల్లో దూసుకుపోతున్న తరుణంలో సుకుమారెడ్డికి ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ ఎందుకు పడింది? పార్టీ నుంచి సస్పెండ్ తర్వాత ఆయన అడుగులు ఏమిటి? మళ్లీ పార్టీలోకి ఆయన పునరాగమనం ఎప్పుడు? ఎమ్మెల్యే సుకుమారెడ్డిల మధ్య సయోధ్య చేస్తుంది ఎవరు అని తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. కావలి రాజకీయాల్లో అత్యంత వేగంగా ఎదిగిన నాయకుడు సుకుమారెడ్డి. ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డికి 2014-2019 ఎన్నికల్లో అండగా నిలిచి ఆయన గెలుపులో కీరోల్ గా నిలిచారు. 2014-2019 వరకు ప్రతిపక్షంలో ఉండగా అప్పటిలో అధికారంలో ఉన్న టీడీపీని ఎప్పటికప్పుడు ఎదుర్కొన్నారు. లిక్కర్ కేసును సైతం ఎదుర్కొన్నారు. ఇలా 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపును తనపై వేసుకుని సక్సెస్ అయ్యాడు. కృతజ్ఞతగా ఎమ్మెల్యే సుకుమారెడ్డికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇంకేముంది, చెలరేగిపోయారు. పార్టీలో కాని అటు అధికార యంత్రాంగంలోనూ ప్రతి విషయంలో సుకుమారెడ్డి మాటే ఫైనల్ అనే పరిస్థితి వచ్చింది. ఈ దశలో ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎమ్మెల్యే ఇంకా అండగా నిలిచారు. వారిద్దరు పార్టీలో రామలక్ష్మణుల్లా కీర్తించబడ్డారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార ఆర్థిక లావాదేవీలు, రూరల్ నేతకి పదవి ఇచ్చే విషయంలో, ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ పెద్దలను కలవడం ఇద్దరి మధ్య విభేదాలకు కారణమని అంతా చెబుతుంటారు. దీంతో వైఎస్ఆర్సీపీ నుంచి సుకుమారెడ్డిని సస్పెన్షన్ చేశారు. కావలి రాజకీయాల నుంచి సుకుమారెడ్డిని ఎమ్మెల్యే పూర్తిగా దూరం పెట్టారు. ఎవరూ కలవవద్దని పార్టీ క్యాడర్కు, ఎవరూ ఆయన సిఫార్సులకు పని చేయవద్దని అధికార యంత్రాంగానికి అల్టిమేటం జారీ చేశారు. ఇలా సుకుమారెడ్డి పార్టీకి దూరమయ్యి 6 నెలలు అవుతుంది. మరోపక్క 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అపజయాలు. జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు పార్టీని వేయడంతో జిల్లా పార్టీలో కలవరం మొదలైంది. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు మళ్లీ దక్కించుకోవాలని పార్టీ పెద్దలు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ జిల్లా రీజనల్ ఇన్ఛార్జి విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇంతలో భాగంగా సస్పెన్షన్ గురైన సుకుమారెడ్డిని తిరిగి పార్టీలో క్రియాశీలం చేయాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోపక్క ఐప్యాక్ సర్వేలోనూ సుకుమారెడ్డిపై మిశ్రమ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. త్వరలో కావలికి రానున్న విజయసాయిరెడ్డి ఈ వ్యవహారాన్ని చక్కబెడతారని తెలుస్తోంది. ఇలా సుకుమారెడ్డి పార్టీలోకి పురాగమనం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది.